ఆలయ కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం 180 మంది భక్తులైతే ఇక్కడ స్వామి పాదులకు పంచామృతాలు సేవకుడు పంచామృతాలు అని అందరూ కూర్చున్న తర్వాత అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొంతమంది భక్తులు దూరదర్శనం ఇవ్వమని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న వాళ్ళు పర్వాలేదు, కేవలం ఒక హిందీలో వేస్తే ఎందుకంటే వేసి హరి ఓం తర్పూరగౌరం కరుణావతారమర్పయామి జగత్పుణ్యాక్షణాయాస్తు ఆపః తేజో వాయుః ఆక
ఆకాశః స్వరూపాయ నమః ఓం చిద్రూపాయ నమః ఓం చైతన్య లింగాయ నమః ఓం సర్వ వ్యాపినే నమః ఓం దిగంబరాయ నమః ఓం కేవలాయ నమః ఓం విశ్వసాక్షినే నమః ఓం సర్వజీవ స్వరూపాయ నమః ఓం విరూపాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం ఓం దృష్ట్యాయ నమః ఓం దృగ్రూపాయ నమః ఓం సర్వ దేవతా స్వరూపిణే నమః ఓం ఆకాశ ఓం సర్వత్ర స్థితాయ నమః ఓం సన్మాత్రాయ నమః అనాథ నాథాయ నమః యోగీశ్వరాయ నమః ఓం ఓం సిద్ధ రాజాయ నమః ఓం సకల సిద్ధ స్వరూపాయ నమః చకాయ నమః ఓం చిత్త కరుణామూర్తయే నమః ఓం సమదర్శినే నమః ఓం ఆత్మదర్శినే నమః ఓం పరమాత్మవేద్యాయ నమః ఓం వేదకర్త్రే నమః ఓం వేద సంరక్షకాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞ పురుషాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం యజమానినే నమః ఓం జ్ఞాన యజ్ఞాయ నమః ఓం ధ్యాన యజ్ఞాయ నమః ఓం బోధ యజ్ఞాయ నమః ఓం భక్తి యజ్ఞాయ నమః ఓం సృష్టి యజ్ఞాయ నమః ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమః ఓం సంకల్పిత సర్వ లోకాయ నమః ఓం వికార జ్ఞానాయ నమః ఓం కాల రహితాయ నమః ఓం దృశ్య అదృశ్య ఓం హీరా మానుష విగ్రహాయ నమః ఓం లీలా విలాసాయ నమః ఓం స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః ఓం శిరిడి నివాసాయ నమః మందారమాలాకలాయపాలమాలాశేఖరాయ దివ్యంబరాయంబరాయ్యాయ సద్గురు పరబ్రహ్మే నమః కర్పూర ఆనంద మంగళ మహా లీలాదనీయం సందర్శయామి జయ ప్రగచ్చన్ నమః పరామి పచ్చుక నీళ్ళలో రేపు చేతులు తుడుచుకోవచ్చు.
అష్ట ప్రచారణ ప్రవృత్తం నారాయణాయ విష్ణవే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవేయ విష్ణవే విష్ణుమయేక ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ చరణ కమలే మంత్ర పుష్పాంజలి సమర్పయామి ఆత్మ ప్రలక్షణీ నమస్కారాన్ సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి అన్యకృతం వాపి క్షంతుమర్హసి శంకర ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి. స్వామికి మనసులో నమస్కారం చేస్తాం. పారాయణం చేసేటువంటి సమయంలో మనస్సు కానీ బుద్ధి కానీ కళ్ళు కానీ ఎక్కడికో వెళ్ళి కానీ స్వామి అక్షరలోపం జరిగి ఉండవచ్చు, కథాశ్రవణం లోపం జరిగి ఉండవచ్చు, అవన్నీ క్షమించి నీ బిడ్డలను ఎట్లాగైతే ఒక తండ్రి బిడ్డలను ఎట్లాగైతే కాపాడుతాడు అట్లాగా ఎప్పటికీ సదా సర్వకాలం మమ్మల్ని మా కుటుంబాన్ని పరిపూర్ణం తదస్తు మే అనేన సంకల్పిత అనుసారేణ సప్తాహ దీక్ష సంపూర్ణ ఆరాధనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సద్గురు దివ్య చరణార ఇందార్పణం మహాగణపతయే నమః మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజుడు దేవదేవుడు అయినటువంటి పరమాత్మ నానా రూప ధరో భూత్వా సర్వేషాం ఈప్సిత ప్రద భవిష్యతి కలౌ సత్యవ్రత రూపే సనాతన సనాతనమైనటువంటి పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరించి భక్తులను ఎప్పటికీ కాపాడుతాడు అనేది మనకు శాస్త్రం చెబుతుంది. అట్లాగే దైవం మానుష రూపేనా అని చెబుతుంది. దైవం అనేవాడు దైవ రూపంలో ఎప్పటికీ రాడు, ఏదో ఒక మనుష్య రూపంలో వస్తాడు కనుక ఆ మనిషి అవతారంగా ఎత్తి మనందరినీ ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి వ్యాస భగవానుడిగా అవతరించినటువంటి ఒక రోజును ఈ రోజుగా పరిగణించి దీనినే వ్యాస పూర్ణిమ అని. ఎక్కడనైతే సద్గురులు ఉంటారో ఆ గురువు యొక్క మార్గం అనన్యమై ఎప్పటికీ కూడా సదా సర్వకాలం సన్మార్గంలో నడిపిస్తాడు కనుక అటువంటి గురువులు అవతరించిన రోజు కనుక ఈ రోజు గురు పౌర్ణమి అని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని మనం జరుపుకుంటూ ఉంటాం. స్థానిక కృష్ణానగరంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా షిరిడి సాయినాథుని ఆలయంలో సాయి యొక్క సచ్చరిత్రను 7 రోజులుగా 108 మంది భక్తుల చేత అమోఘమైనటువంటి ఒక పారాయణాన్ని నిరాటంకంగా 7 రోజులుగా జరిపిస్తున్నటువంటి ఒక శుభ సందర్భాన్ని ఈ రోజు పురస్కరించుకొని స్వామికి ఈరోజు ఉదయం పూట పంచామృతాభిషేకం అష్టోత్తర శతనామరచ్చలతో ప్రారంభమై ఇప్పుడు ఈ 108 మంది చేత పాదుకలకు పంచామృతాభిషేకం అష్టోత్తర శతనామాలు ఉంటాయి కనుక ఈ వ్యాస పౌర్ణమి నాడు ఎవరైతే సద్గురును సేవిస్తారో గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించేవాడు కేవలం ఒక్క గురువే కనుక ఆయన ఏ మార్గంలో నడిచినాడు ఆయా మార్గాల్లో అందరినీ నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి ఒక పరమాత్ములు ఎవరైతే ఉంటారో వారే గురువు కనుక ఆ గురువు యొక్క కటాక్షం ఇక్కడుండే సాయినాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ చూసిన వారికి చూపించిన వారికి అందరికీ కలిగి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచి ఉద్ధరింపబడవలసిందిగా అందరినీ కోరుతూ అందరికీ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ సద్గురు సాయినాథ భగవానికి.